ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేదల పాలిట సంజీవని అని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ పేర్కొన్నారు. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో గల కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ సేవలను జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సతీమణి, జ్యోతుల లక్ష్మీదేవి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ, పేదవారు అధికంగా ఉండే మెట్ట ప్రాంతంలో 2 హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు రావటం అభినందనీయమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్తికేయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో గైనకాలజీ, పీడియాట్రిక్, సాధారణ వ్యాధుల చికిత్స, పోలిట్రామా, ఆర్థోపెడిక్ వంటి వ్యాధులకు ఆరోగ్యశ్రీ కల్పించి పేదలకు ఉచిత వైద్యం అందిస్తారని తెలిపారు. అనంతరం డాక్టర్ అవినాష్ మాట్లాడుతూ, తక్కువ ఫీజుతో పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా 2021లో ఈ ఆసుపత్రిని ప్రారంభించినట్లు చెప్పారు. ఈరోజు మన కార్తికేయ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ప్రారంభించినటువంటి సందర్భంలో ఈ సమావేశాన్ని, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఇది 2వ ఆసుపత్రి జగ్గంపేట. ఎందుకంటే సామాన్యులకి వైద్యం అందుబాటులో ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అన్నది ఒక సంజీవినిలా పనిచేస్తుంది. డాక్టర్ గారు, యువకుడు అవినాష్ చాలా మృదు స్వభావి. ఒక వైద్యుడికి ఏ రకమైనటువంటి పర్సనాలిటీ ఉండాలో అది పూర్తిగా ఆయనలో పూర్తి భవించినటువంటి పరిస్థితి సక్సెస్ అవుతుందని చెప్పేసి ఆయన సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది హాస్పిటల్ ఆయన ప్రారంభించిన దగ్గర నుంచి కూడా నిరంతరాభి తగ్గుతూ వస్తుంది. పేషెంట్లో కూడా ఒక నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆయన ప్రాక్టీస్ పెరగడం కాదు, సామాన్యులకి ఈ ఆరోగ్యశ్రీ రావడం వల్ల చాలా వెలుసుబాటు వైద్యం చేయించుకోవాలి. అక్కడ చూస్తే గైనకాలజీ ప్రాబ్లం ఉన్నది. ఇది చాలా మందులు ఎక్కువగా ఉండేటటువంటి అవగాహన లోపం, ఇది ప్రమాద స్థాయికి కూడా తీసుకుపోయే పరిస్థితి. అటువంటి గైనకాలజీని ఇవాళ ఆరోగ్యశ్రీలో చేర్చి ఇక్కడ వైద్య సౌకర్యాలు అందించేటటువంటి పరిస్థితి కార్తికేయ హాస్పిటల్ తీసుకోవడం అన్నది చాలా అవసరం. మన ప్రాంత ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. ముందుగా చెప్పాలంటే ఇక్కడ హాస్పిటల్ స్థాపించడానికి కారణం నాన్నగారు ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే పెరిగారు, ఈ ఊరికి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేశారు. అలాగే నన్ను కూడా మెడిసిన్ చదివించారు. అండ్ హాస్పిటల్ వచ్చేసి 2021లో స్టార్ట్ చేశానండి. అప్పటి నుంచి కూడా ఇక్కడ మన ఏరియాలో అఫోర్డబుల్ వైద్యం అందరికీ అందించాలని, క్వాలిటీ వైద్యం అలాగే ప్రయత్నిస్తున్నాం అందరికీ కూడా. అండ్ మనకి ఆరోగ్యశ్రీ స్టార్ట్ అయింది. మన హాస్పిటల్లో వచ్చేసి 5 డిపార్ట్మెంట్స్లో స్టార్ట్ అయిందండి. ముందుగా గైనకాలజీ, ఆబ్స్టెట్రిక్స్, మన నార్మల్ డెలివరీలు కానీ, సి సెక్షన్లు, సిస్టెక్టమీలు, రకరకాల సర్జరీలు, అక్కడ నుంచి జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్ పిల్లలకి ఇన్ని ట్రామా చేసిన యాక్సిడెంట్ కేసులు కానీ, ఫ్రాక్చర్ కానీ అన్నిటికీ కూడా మనకి ఆరోగ్యశ్రీ లభిస్తుంది ఇక్కడ.